2022 ఫిబ్రవరి 23-24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. దీనిని విశాఖలో విజయవంతం చేసేందుకు విశాఖ కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ, విశాఖ పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు విల్లా రామ్మోహన్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీ నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు అమ్మకం నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియను నిలిపివేసి ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి వన్ ఇయర్గా చేసిన ఉద్యమాన్ని కార్మిక సంఘాలుగా మేము ముందు తీసుకెళ్లగలుగుతున్నాం తప్ప రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంతకన్నా పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేదు. అక్కడ రైతుల సమస్య ఒక సంవత్సరం పాటు చేసి వాళ్ళు విజయం సాధించారు. మేము సంవత్సరం అయింది, రేపు స్టీల్ ప్లాంట్లో రేపు 12వ తారీఖు 1 ఇయర్ అవుతుంది. జిల్లాలో నేను 300 రోజులు అయింది. మా ఉద్యమం మేము దేని గురించి పోరాటం చేస్తున్నాం? మా గురించి కాదు, మా జీవిత వచ్చాల గురించి కాదు, దేశ భవిష్యత్తు గురించి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్నాం తప్ప ఇందులో రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. భవిష్యత్తు కార్యక్రమాలను వివరిస్తూ మాకు మీరు ఇప్పటివరకు బ్రహ్మాండమైన సహకారం చిత్రలు ఇస్తున్నారు, చూస్తున్నాం ప్రతిరోజు మీరు ఇచ్చిన కవరేజ్, భవిష్యత్తులో కూడా అదే రకమైన స్ఫూర్తి మాకు ఇవ్వాలని అందిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చైర్మన్ గారు మాట్లాడుతూ మిగతా వాళ్ళతో మాట్లాడిస్తారు. కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు ఉడిగింపు చేసేటువంటి కట్టుబడిగా చేసేటువంటి ప్రయత్నాలని విరమించుకోవాలని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి 23-24 సభ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వెన్నెముక్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో నడుస్తున్నటువంటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ప్రజా సంఘాలు, అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు ఐక్యంగా పోరాట ఫలితంగా అనేక సందర్భాల్లో ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చి బిడ్డల కోసం వచ్చిన సందర్భాలు కూడా తిరిగి పంపించడం జరిగింది. జింకుకి ఏ విధంగా అయితే ఎటువంటి పరిస్థితి కల్పించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ సంస్థలకు ఆ విధంగా అటువంటి కట్టిపెట్టించాలని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వం కంగన కొట్టుకుంది. కాబట్టి మనం చూసాం సాంప్రదాయకమైనటువంటి ఆట జల్లికట్టు విషయంలో తమిళనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, ఒకే మాట మీదకి వచ్చి ఆ సాంప్రదాయం కాపాడుకున్నాయి, సుప్రీంకోర్టు నిషేధించాల్సిన అడుగుని కాపాడుకున్నాయి. అట్లాంటిది మన విశాఖపట్నం ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకునే దానికోసం రాజకీయ పార్టీలు అటువంటి పట్టుదలలో అటువంటి ఐక్యవచ్చు ప్రదర్శించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే కార్మిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము సంవత్సరకాలంగా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు, మీడియా మిత్రులు పూర్తిగా సహకరిస్తున్నారు. దీనిలో భాగంగానే కోటి సంతకాలు సేకరణ చేయడం ద్వారా